ముఖ్యమంత్రి జగన్పై తెదేప నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనాగ్రహ పేరిట వైకాపా నేతల శ్రీకాళహస్తిపట్నంలోని పెళ్లి మండపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెదేప నాయకుల తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేకనే తెదేప అధినేత చంద్రబాబు నాయుడు గొడవలు సృష్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. జనాగ్రహ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ గారికి వేదికను అలంకరించిన ప్రయోగాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఒక సమావేశం జనాగ్రహ సంక్షేమ పరిపాలన సాధించినటువంటి రాష్ట్రంలో అలంకరణ సృష్టించాలని అంటే అది కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గారు నిజంగా ఆ కుటుంబం రాజన్న దేవుడు ఎట్టుతాడో చోళ్ళ మనం రాజశేఖర్ పేరు చూసాం, నిజమ్మను చూసాం. ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చిందో రే సుధీర్ మీ అమ్మ నడుగురా, మీ అమ్మ నడుగు. మధుసూదన్ రెడ్డి అడిగిన డైలాగు రాత్రికి మీ ఇంట్లో ఎవరు నిద్రపోరు. కర్నూల నడుగు సార్ ఆ డైలాగు మాట అందరికీ తెలుసు. అమ్మా కర్నూలు అంటే ఏందమ్మా నడుగు. డిఎన్ఏ పరీక్ష పంపించాల్సి వస్తుంది.